హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, ఈరోజు అయితే మనకి లాగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇండియన్ మామ్స్ యొక్క బీజీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈరోజు చూద్దామండి. యాక్చువల్గా నేను ఇంకా ఈ వీడియో ఏమీ టాపిక్ ఏమి అనుకోలేదండి. సో నేను ఇంక ఎలాంటి టాపిక్ ఏమి తీసుకోకుండా సో ఈరోజు నేను లాగ్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇంకా మన ఇండియన్ మామ్స్కి అంతా ఉండే బిజీ లైఫ్ ఇదే కదండి. సో దాన్ని ఈరోజు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే డే మొత్తం చేయట్లేదండి, జస్ట్ లిటిల్ బిట్ అలా షేర్ చేస్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే బిజీ లైఫ్ అనమాట. సో ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు మా టిఫిన్ అనేది రెడీ చేస్తున్నానండి. సో ఇంకా ఇది వచ్చేసి కూడా మీకు అందరికీ టిఫిన్ చెప్పాల్సిన పని ఏం లేదు. ఉప్మా అనేది యాజ్ యూజువల్గా అందరూ ఎలా చేస్తారో నేను అలా చేస్తాను. బట్ ఏంటంటే నేను షూట్ చేశాను, సో దాని మీద షేర్ చేస్తున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే విశేషాలు చెప్పండి. మీరు ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కన ఒక చిన్న బెల్ ఉంటుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది ఈజీగా మీ వరకు వస్తుందండి. అప్పుడు నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకా ఉప్మా అనమాట. మీకు ఎవరికైనా తెలుసు కదండి, ఎవరికైనా తెలియకపోయినా ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఓకే, తెలుసుకోవచ్చు అంటే బిగినర్స్ ఎవరైనా ఉంటే. ఓకే, ఆల్మోస్ట్ ఇంకా ఉప్మా అనేది చాలా సింపుల్ ప్రాసెస్, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరికైనా తెలియకుండా చూడవచ్చు అనమాట. ఓకే అండి, ఈరోజు యాక్చువల్గా నేను ఒక టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకున్నానండి, బట్ నాకు పిల్లలతో అవ్వలేదండి. సో డెఫినెట్గా ఆ టాపిక్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. సో ఓకేనా, ఎవరికైనా ఇలాంటి టాపిక్ మీద ఏదైనా ఒక వీడియో కావాలనుకుంటే ప్లీజ్ మీరు నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా మీకు ఎలాంటి టాపిక్ అనేది చెప్తే నేను దానిపైన షోర్గా మీకు వీడియో అనేది చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసేద్దాం లాగ్ ఎలా ఉంటుందో. ఓకే అండి, ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇక్కడ మన ఈ పల్లీలు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి కదండి. దీంట్లో నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మా అనేది వెరీ సింపుల్ ప్రాసెస్, అందరికీ తెలిసిందే. ఓకేనా, ఎవరికైనా బోర్గా అనిపిస్తే ప్లీజ్ అండి ఇక్కడ నుంచి స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి మళ్ళీ నన్ను కామెంట్ బాక్స్లో అదేంటి ఇదేంటి ఇది కూడా పెట్టాలా అది కూడా పెట్టాలని అలా అనకండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, ఎందుకంటే నేను ఈరోజు ఇదేంటి అసలు డైలీ రొటీన్ ఇలా ఉంటుంది ఏంటి అని జస్ట్ సింపుల్గా ఈరోజు మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అంతే అనమాట. ఓకే అండి, మీకు ఈరోజు వచ్చేసి కూడా నేను ఒక హెయిర్ కట్ అనేది చూపిస్తానండి. సెల్ఫ్గా మనము అంటే చాలామంది లేడీస్ పార్లర్కి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటారు కదండి. అంటే హెయిర్ కట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి. బట్ నేను ఏంటంటే నార్మల్ హెయిర్ కట్ అనమాట. అంటే మనకి ఆ చివరిలో జుట్టు అనేది అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది కదండి. సో దాన్ని ఈక్వల్గా ఏ విధంగా మనం సెల్ఫ్గా ఎలా కట్ చేసుకోవాలో అనేది మీకు షేర్ చేస్తానండి. అంతేకాకుండా మనకి డిఫరెంట్ సైజ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కట్స్ ఉంటాయి కదండి. సో వాటి గురించి కూడా నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నార్మల్గా సెల్ఫ్గా మనం హెయిర్ కట్ అనేది సింపుల్గా ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, అది ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇంకా మన అంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు అండి, బట్ కాకపోతే కామెంట్స్ అనేవి ఎవరు పెట్టట్లేదండి. అంటే మనకు మన ఛానల్ చూస్తున్నారు కదా, సో దానిపైన మీ కామెంట్ అనేది ఏ విధంగా ఉన్నదని చెప్తే నాకు కూడా కొంచెం ఓహో ఇలా ఉందా వీళ్ళ అంటే దాని మీకు బ్యాడ్ ఉందా అంటే గుడ్గా ఉందా ఫీలింగ్ అనేది తెలియదు కదండి. సో మీ యొక్క ఆన్సర్ ఏంటి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కామెంట్ అనేది మీ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉందనేది మాకు తెలుస్తుంది. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా ఇవ్వండి. మీ యొక్క లైక్ వల్ల నా ఛానల్ ఇంకొంతమంది చూడడానికి రీచ్ అవుతుందండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసుకోవచ్చు అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోద్దు. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా నోటిఫికేషన్స్ ఎప్పుడైనా నేను వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది అనమాట. సో ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. ఎమ్మిగా అంటే మనము ఈ ఉప్మా అనేది జ్యూసీగా చేసుకుంటేనే కొంతమందికి నచ్చుతుంది. అంటే జీడిపప్పు ఉప్మా అయితే జ్యూసీగా ఉంటే అసలు బాగుండదండి. ఇది జీడిపప్పు యాడ్ లేదు కాబట్టి ఇది నేను జ్యూసీగా చేసుకున్నాను అనమాట. మా పిల్లలు ఇలా ఉంటేనే తింటారు, సో నేను అందుకనే ఈ విధంగా చేసుకున్నానండి.
సో ఫైనల్గా అయితే ఇంకా మన ఉప్మా రెడీ అయిపోయింది. వేడివేడిగా తినేస్తేనే టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మా ఆఫ్టర్నూన్ కర్రీ అన్నమాట, ఎగ్ పల్లి కర్రీ అండి. సో ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదండి సెల్ఫ్ హెయిర్ కట్ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. సో ఇదన్నమాట నేను చాలా సింపుల్గా చూపిస్తున్నానండి. లాంగ్ హెయిర్ ఉన్నా షార్ట్ హెయిర్ ఉన్నా కూడా అండి మనం పార్లర్కి వెళ్ళి మన హెయిర్ అనేది అంటే ఈక్వల్గా చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్గా మనము అంటే ఇంట్లోనే చేసుకోవచ్చు అండి. అది కూడా మనకి ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా మన ఓన్గా మనమే చేసుకోవచ్చు. అది ఎలా ఇప్పుడు మీరు చూడండి. దీనికి వచ్చేసండి మనము ఆయిల్ పెట్టుకుని ఉన్నప్పుడు అస్సలు హెయిర్ కట్ చేసుకోవద్దండి. సో మనం ఎప్పుడైతే హెడ్ బాల్ చేస్తామో అప్పుడు మన హెయిర్ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా హెయిర్ అనేది మంచిగా అంటే ఈక్వల్గా అంటే మన లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు జడల్లుకుంటే ఎలా అయితే మనం దువ్వుకొని అల్లుకుంటామో సేమ్ యాజ్ యూజువల్ అదే పొజిషన్లో మనం ఈ విధంగా సమంగా దువ్వుకొని ఇలా పట్టుకోవాలన్నమాట గట్టిగా. అంటే హెయిర్ లూజ్ అయినప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే అంటే కొంచెం పైగా కొంచెం కిందకి వచ్చినప్పుడు మనం కట్ చేసినప్పుడు ఈక్వల్గా రాదనమాట. సో ఆ విధంగా మనం ఒక హెయిర్ బ్యాండ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు ఇంక హెయిర్ అనేది ఇటు కదలకుండా ఉంటుందన్నమాట స్ట్రాంగ్గా. సో అప్పుడు మనం ఇంకా హెయిర్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఈ బ్యాండ్ అది టైట్గా పెట్టడం వల్ల మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందండి హెయిర్ అనేది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో ఇంక ఇలా మనం ఈజీగా ఇంట్లోనే హెయిర్ కట్ అనేది చేయించుకోవచ్చు అండి. కాకపోతే కొన్ని కొన్ని హెయిర్ స్టైల్స్ కూడా ఉంటాయి కదండి, సో వాటిని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను వెంటనే అయినా ఆ వీడియోని మీతో షేర్ చేసేస్తాను. ఓకేనా, చూసారు కదా ఇంక ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ చిక్కులు ఏం లేకుండా చివరిలో ఒకసారి నీట్గా దువ్వేసుకోవాలన్నమాట. సో చిక్కులు ఉండడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే కట్ హెయిర్ కట్ అనేది సరిగా రాదనమాట. సో చూసారు కదా ఇప్పుడు నేను ఫైనల్గా అయితే ఈ విధంగా దువ్వుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ హెయిర్ అనేది మనము మంచిగా సమానంగా అనుకున్న తర్వాత దీన్ని ముందుకు లాగుకోవాలి. కాస్త ముందుకు అనుకొని మనము ఫ్రంట్ నుంచి కట్ చేసుకోవాలి. సో ఎవరైనా ఉంటే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా మనం బ్యాక్ నుంచి అయినా కట్ చేయొచ్చు, బట్ మనకి సెల్ఫ్ కటింగ్ కాబట్టి మనం దీన్ని ఫ్రంట్కి తీసుకోవాలి. తీసేసుకొని మనం ఎంతవరకు అయితే అంటే ఈక్వల్గా లేదు అని అనిపించిందో అంతవరకు మనము కట్ చేసేసుకోవటమే ఈజీగా. కాకపోతే హెయిర్ అనేది మనం ఈక్వల్గా మళ్ళీ ఒకసారి దూకోవాలన్నమాట, లేకపోతే మళ్ళీ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది, మనకి కరెక్ట్ షేప్ అనేది తెలియదు అన్నమాట. సో చూస్తున్నారు కదా. అంతే అండి, చాలా సింపుల్. మనం ఇంట్లోనే హెయిర్ కట్ చేసుకోవడం కానీ ఫేషియల్ ఫేస్ ప్యాక్స్ కానివ్వండి, ఏవైనా మనము పార్లర్కి అంటే పార్లర్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారండి, కాకపోతే అందరూ అంతంత డబ్బు పెట్టి పార్లర్కి అయితే వెళ్ళి అన్నీ చేయించుకోలేరు కదండి. సో ఎవరైతే అలా వెళ్ళలేని వాళ్ళు ఉంటారో సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నానండి. వెళ్ళగలిగే వాళ్ళైతే వెళ్ళి చేయించుకోవచ్చు, బట్ వెళ్ళలేని వాళ్ళు లేదంటే అంత ఖర్చు అవసరం లేదు, అంత పెట్టాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నానండి. ఓకేనా, మీకు యూజ్ అయిందా లేదా అనేది కూడా తప్పకుండా నాతో అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, చూసారు కదా అంతే చాలా అంటే చాలా సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే హెయిర్ కట్ చేసుకోవచ్చండి. పార్లర్కి జస్ట్ ఇప్పుడు ఇది ఇంత సింపుల్గా చేసాం కదండి, ఇదే పార్లర్లో అయితే వాళ్ళు ఎంత ఒక 500 అలా అయినా తీసుకుంటారండి. చూసారు కదా మనం ఎంత సింపుల్గా ఈ విధంగా ఇంట్లోనే కట్ చేసుకోవచ్చు హెయిర్ అనేది. ఓకే, చూసారు కదా ఇంకా పర్ఫెక్ట్గా మీకు ఇంకా మంచి మంచి హెయిర్ కట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఫ్రెండ్స్ మన వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, అలాగే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతే, ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఇంకేమో ఈవినింగ్ కంపల్సరీగా చాయ్లు బిస్కెట్స్ ఏదో ఒకటి ఉండాలి కదండి మనకి, ఎవరికైనా ఇంకా అలవాటు అయిపోయింది ఏం చేస్తాం.